ఈరోజు కథ ఏమిటో విందాము. ఈరోజు కథ నమ్మక ద్రోహం. ఒక గద్దకు నక్కకు స్నేహం కుదిరింది. గద్ద చెట్టు మీద గూడు కట్టుకొని ఉంటే ఆ చెట్టు కింద నివాసం ఏర్పరచుకొని జీవిస్తుంది నక్క. కొన్నాళ్లకు నక్కకు ఒక పిల్ల పుట్టింది. అది ఎంతో సంతోషంగా గద్దకు తన బిడ్డను చూపించింది. అయితే ఒకరోజు నక్క ఆహారం తెచ్చుకోవటానికి బయటకు వెళ్ళింది. అది అదనగా చూసుకున్న గద్ద నక్క పిల్లను ఎత్తుకొని పోయింది. ఆ పిల్లను చంపేసి తన పిల్లలకు ఆహారం పెట్టి తను తిన్నది. కాసేపటికి తిరిగి వచ్చిన నక్కకు పిల్ల కనిపించలేదు. గద్దను అడిగితే తనకు తెలియదు అని చెప్పింది. కానీ గద్ద చేసిన ద్రోహాన్ని నక్క కనిపెట్టింది. అయినా ఏమీ చేయలేక మౌనంగా ఊరుకుంది. తర్వాత రోజున తన గూటికి దగ్గరలో కొంతమంది వ్యక్తులు ఒక గొర్రెను బలిచ్చి దాన్ని కాల్చటం కనిపించింది గద్దకు. ఎలాగైనా ఒక ముక్కను ఎత్తుకుపోవాలని అనుకుంది. మెల్లగా వెళ్ళి కాస్తంత మాంసాన్ని నోటకరుచుకొని పైకి ఎగిరింది. వాళ్ళెక్కడ పట్టుకుంటారోనని భయంతో గబగబా గూటికి చేరుకుంది. అయితే మాంసాన్ని దొంగిలించే ప్రయత్నంలో దాని తోకలోని ఒక ఈకకు నిప్పంటుకుంది. ఎండు పుల్లలతో నిర్మించిన గూటికి ఆ నిప్పు అంటుకుంది. మంటలకు తాళలేక ఇంకా రెక్కలు రాని గద్ద పిల్లలు కింద పడిపోయాయి. అది చూసిన నక్క వాటిని తినేసింది. కళ్ళ ముందే పిల్లలను తినేసటం చూసిన గద్ద పెద్దగా ఏడ్చింది. ఆ రోజు తాను నక్కకు ద్రోహం చేయకుండా ఉంటే ఈరోజు అది తన పిల్లల్ని కాపాడేది కదా అని తనలో తానే కుమిలిపోయింది. ఈ కథలోని నీతి, నమ్మిన వాళ్ళను మనం బాధ పెడితే చివరకు మనకు బాధే మిగులుతుంది. ఈ కథ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ వల్ల మన ఈ కథ ఇంకొంతమందికి షేర్ అవుతుంది. ఇటువంటి నీతి కథలు ఇంకొంతమంది కూడా వింటారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.